చింతా రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, టీడీపీతో పొత్తు పెట్టుకున్నా, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా, ఎవరితో పొత్తు పెట్టుకున్నా సరే అది కేవలం ప్రజల సంక్షేమం కోసమే, ప్రజల మంచి కోసమే చేస్తున్నాను తప్ప ఇండివిజువల్గా ఎవరి స్వార్థం కోసం కాదు అని అంటున్నారు. ఇప్పుడు ఎందుకు ప్రజల గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు? అంటే ప్రజలు పవన్ కళ్యాణ్కి నిలక్కడ లేదని, ఒక పార్టీతో ఉండడని మాటి మాటికి స్టాండ్ మారుస్తుండే ప్రజల్లో ఒక నిర్ధారణకు వచ్చేసారు. అయ్యా నేను నా కోసం కాదు మీకోసం అలా చేస్తున్నాను, నేను కుప్పిగంతులు వేస్తున్నాను నిజమే కానీ అది మీకోసం చేస్తున్నాను అన్నాడు. 2014లో తెలుగుదేశం పార్టీని ఓటేయండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం రీత్యా ఈ రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి కావాలి అని చెప్పాడు. ఆయన ఓటేయండి, ఆయన పని చేయకపోతే నాది పూచి నాది బాధ్యత అన్నాడు. ఆయన ఓటేశారు 2015 చివరిలో. 2016లో చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా తీసుకొస్తాన్నాడు ఏది అని అడిగితే, నన్ను అడుగుతారండి నాకేమైనా ఎమ్మెల్యేలు ఉన్నారా ఎంపీలు ఉన్నారా అన్నాడు. నేను పోటీ చేయను అనుభవం రీత్యా ఆయనకి మద్దతు ఇస్తున్నానంటే నీకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండరనే కదా అర్థం. ఆయన పని చేయకపోతే నాది బాధ్యత అన్నావు కదా, అందుకు నిన్ను అడుగుతున్నారయ్యా బాబు అంటే ఇలా టర్న్ చేస్తారు చూడండి. ఆపర్చునిస్ట్ ఆయన పోటీ చేయను చంద్రబాబు నాయుడికి ఓటేయండి, చంద్రబాబు నాయుడు పని చేయకపోతే నాది బాధ్యత అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు పని చేయట్లేదు ప్రత్యేక హోదా ఏంటంటే నాకు ఎంపీలు లేరు ఎమ్మెల్యేలు లేరు అంటారు. ఆ మాట ఇచ్చినప్పుడు తెలియదు ఆయనకి ఎంపీ పోటీ చేయట్లేదంటేనే ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండరు, అయినా కానీ నేను బాధ్యత తీసుకుంటానే కదా చెప్పింది. సో అవకాశవాదానికి పరాకష్ట అయిపోయింది. 2016లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ జంతర్ మంతర్ వెళ్ళి అక్కడ దీక్షలు చేశారు, అలాగే నిరవధిక ప్రత్యేక హోదా కోసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో చేయలేని పరిస్థితి, భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కొద్దిగా కన్నుసైగ చేశాడు. ఈయన వెళ్ళి మీటింగ్లు పెట్టి లడంగి లడంగి ఒంటికి కారం పూసుకోండి పాచిపోయిన లడ్డూలు ఇవన్నీ మాట్లాడాడు. కంగారు పడి చంద్రబాబు నాయుడు ఇదేంటారు బాబు నా కొంప ముంచేలా ఉన్నాను ఆగా అని చెప్పాడు, ఆగిపోయాడు. 2019 ఎన్నికలు వచ్చినాయి, బహుజన సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బహుజన సమాజ్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద పోరాటానికి పొత్తు పెట్టుకున్నారంట. ఓకే, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాబట్టి అతనికి ఓటు వేయద్దు అని అవినీతి కేసులు ఉన్న మాయావతితో పొత్తు పెట్టుకున్నారు. ఎంత కన్ఫ్యూజ్డ్ పొలిటీషియన్ చెప్తున్నాను నేను. సిబిఐ కేసు ఉన్న మాయావతితో పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు ఉన్నాయి కాబట్టి ఓటేద్దని చెప్తున్నాడు. అంతటి మీద అవి 2018లో జనసేన పార్టీ కార్యాలయంలో వైసీపీకి చెందిన మాజీ తిరుపతి ఎంపీ ప్రస్తుత గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు వెళ్ళి వైసీపీతో పొత్తు పెట్టుకునేందుకు చర్చలు జరిపారు. జనసేన వైసీపీ పొత్తు పెట్టుకునే చర్చలు జరిపారు. 2 MP సీట్లు 3 MLA సీట్ల దగ్గర వ్యవహారం కుదరక అది ఆగిపోయింది. ఈ రోజున ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రశ్నాపత్రాలు దొంగిలించావంటారు. ప్రశ్నాపత్రం దొంగిలించిన అంశమేమో శివశివాని స్కూళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునేమో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఏమంటారు, నువ్వు ప్రశ్నాపత్రాలు దొంగిలించావంటారు. పొందం లేదు, నువ్వు ఎస్ఐని కొట్టావు అంటారు, నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నావు అంటారు, నువ్వు చిప్పకూడు తిన్నావు అంటారు, నీ మీద అవినీతి కేసులు ఉన్నాయి అంటారు, నువ్వు ఆర్థిక ఉగ్రవాదివి అంటారు. ఆర్థిక ఉగ్రవాది, అవినీతి కేసులు ఉన్నాయి, జైల్లో ఉన్నారు, చిప్పకూడు తిన్నారు, ఎస్ఐని కొట్టారు, ప్రశ్నాపత్రాలు దొంగిలించారని తెలిసి తెలిసి వరప్రసాద్ గారు మీ ఆఫీస్లోకి ఎందుకు రాణించావు, పొత్తులతో ఆహ్వానించావు, పొత్తులతో గంటసేపు ఎందుకు చర్చలు కుదిరావు? 2 MP సీట్లు 3 MLA సీట్ల దగ్గర కదా మీకు తేడా కుదరలేదు, అప్పుడు లేదా స్పృహ? అది కూడా ప్రజల కోసమే చేసావా? వైసీపీతో పొత్తు పెట్టుకుందామనే చర్చలు కూడా ప్రజల కోసం చేసావా? అంటే నువ్వు చెప్పిన పొంతన లేని సమాధానాలన్నీ నమ్మడానికి ప్రజలు సన్నాసి దద్దమ్మలు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ దృష్టిలో పవన్ కళ్యాణ్ చెప్పే ప్రతి మాట నిజము, ఆ దైవ వాక్కు అని ప్రజలు నమ్మాలని కోరుకుంటాడు. అంటే ప్రజలంతా సన్నాసి దద్దమ్మలు కాదు పవన్ కళ్యాణ్, నువ్వు సన్నాసి దద్దమ్మవి. నువ్వు చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పనికి నువ్వు ఒత్తాశ పలుకుతున్నావే, నువ్వు సన్నాసి దద్దమ్మవి. ఏ పొత్తు పెట్టుకున్నా కానీ ప్రజల కోసమే కాదు,
నువ్వు ఇప్పుడు పెట్టుకుంటున్న పొత్తు కూడా అమరావతిలో నువ్వు చంద్రబాబు నాయుడు కలిసి దోచుకోతల పెట్టిన 500,000 దోపిడీ, 500,000 కోట్ల దోపిడీ కోసం మీ ఇద్దరు కలిశారు. నీకు అందులో వాటా ఉంది, ఖచ్చితంగా వాటా ఉంది, లేకపోతే అమరావతి అవినీతి అనేవాడివి. నీకు అందులో వాటా ఉంది కాబట్టే నువ్వు చంద్రబాబు నాయుడు కలిసి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా నీకు అందులో వాటా ఉంది. సో నువ్వు చెప్పే సొల్లు నమ్మటానికి బుర్రలో విచక్షణ, వివేకం, విజ్ఞత ఆవగింజంతైనా ఎవరికైనా ఉంటే, మిల్లీగ్రామ్ అయినా సరే మెదడులో గుజ్జున్నవాడెవడు నిన్ను నమ్మడు. ఓకే, నీ పార్టీలో చేరిన నాయకులు ఎవరు నిన్ను నమ్మలేదు. చంద్రబాబు నాయుడు నియమించిన అబ్జర్వర్ తప్ప మీ పార్టీలో ఎవరు లేరు నిలకడగా. ఆఖరికి నీ పార్టీలో పనిచేసే సిబ్బంది కూడా నువ్వు కారణం లేకుండా బయటికి పంపేశావు. ఎందుకంటే నీలో ఉన్న లొసుగులు, నీ వ్యవహార శైలి వాస్తవానికి భిన్నంగా ఉంది. అసలు పవన్ కళ్యాణ్ చెప్పేదానికి, ఆచరించేదానికి పొంతం లేదని వాళ్ళందరూ లీక్ చేస్తారేమో బయటికి, నీకు భయం వేసే ముందే పంపించేసావు ఎన్నికల్లో. 43 మంది సిబ్బందిని వాళ్ళు అవకతవకలు చేసే తొలగించాలి అంటున్నాడు. అవకతవకలు అంటే ఏంటి? ఆఫీసులో ఏమైనా సరే క్యాష్ దొంగతనం చేయాలి, లేదా ఎవరైనా సరే వస్తే పవన్ కళ్యాణ్ని పరిచయం చేయడానికి నీతో డబ్బు తీసుకుంటా అనాలి, లేదా చెక్కులు ఏమన్నా దొంగిలించి అందులో నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలి, లేదా ఆఫీస్లో కీలక సమాచారం బయటికి రిలీజ్ చేయాలి. ఇవి కదా అవకతవకలు. 43 మంది ఒకేసారి చేశారా? ఎవడి చెవిలో పువ్వు పెడతావు పవన్ కళ్యాణ్? 43 మందిని ఒకే రోజు తీసేసి అవకతవకలు జరిగినాయి కాబట్టి తీసేసామంటావు. అవకతవకలు అంటే వాళ్ళు దొంగతనం చేశారా, ఎవరి దగ్గర డబ్బులు దోచుకున్నారా, లేకపోతే నీ ఆఫీస్ రహస్యాలు ఏమైనా బయటికి? 43 మంది ఒకేసారి చేస్తారా? ఏ ఆలీబాబా 40 అంటే నువ్వు ఒప్పుకో, ఆలీబాబా 45 ముఠానాది, నేను ఆలీబాబాని, వాళ్ళందరూ 45 నా ముఠా, వాళ్ళందరూ నా రహస్యాలు ఎక్కడ లీక్ చేస్తారని ఒకేసారి తీసేసాను చెప్పు. ఎవరు చెవిలో పువ్వు పెడతావు నువ్వు? నువ్వు ఎందుకు తీసేసావు చెప్పనా? తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటాను. తెలుగుదేశంతో ఒప్పందం ఏంటి? పోటీ చేసే అభ్యర్థుల కార్లలో డీజిల్ దగ్గర నుంచి వాళ్ళ రవాణా ఖర్చులు, వాళ్ళ భోజనం ఖర్చులు, వాళ్ళ కార్యకర్తల భోజనం ఖర్చులు, పాంప్లెట్లు, గుండు సూది దగ్గర నుంచి జెండా, పాంప్లెట్లు, బ్యానర్లు, హోర్డింగ్లు, ప్రతి ఒక్క పైసా ఖర్చు పెట్టుకునేది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం. ఈయన సీట్ల అభ్యర్థులకు కూడా. కానీ ఈయనేమో ఎన్నికల కోసం డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు, అది వేరే విషయం. ఖర్చు పెట్టుకునేది మాత్రం తెలుగుదేశం. అంటే 2029 వరకు ఆఫీస్ ఎందుకు? ఇంకా అన్నీ తెలుగుదేశం చూసుకుంటుంది, కోఆర్డినేషను, మన ఎలక్షనీరింగ్, పబ్లిసిటీ అంతా తెలుగుదేశం. అయినప్పుడు ఆఫీస్ ఎందుకు, కార్యాలయం ఎందుకు, వాళ్ళకి జీతాలు ఎందుకు? అందుకు తీసేసావు. ఎవరి చెవిలో పువ్వు పెడతావు? అమాయకులను చేసి వాళ్ళని తీసేసి అవకతవకలు చేశారని తీసేసావంటావా? 43 మంది ఒకేసారి అవకతవకలు చేశారా? పోనీ ఎవరైనా సరే అవకతవకలు చేశారంటే లేడీస్తో మిస్బిహేవ్ చేశారు అనుకుందాం. 43 మంది చేశారా? దొంగతనం అయింది, 43 మంది దొంగతనం చేశారా? నువ్వు చెప్పలేక కుంటి సాకు. చంద్రబాబు నాయుడుకి నేను తొత్తుగా మారిపోయాను, నా కార్యాలయం అక్కర్లేదు, నా పనులన్నీ ఆడ కార్యాలయం నుంచి జరుగుతాయి, కాబట్టి నాకు ఒక కార్యాలయం అంటే ఒకటి ఆడవలసిన అవసరం లేదు, దానికి ఒక సిబ్బంది అవసరం లేదు, అందుకే తీసేసాను చెప్పవయ్యా. అది అన్యాయం కదండి. అంటే వాళ్ళ మీద ఒక పవన్ కళ్యాణ్ ఎంతటి నయవంచకుడు, పవన్ కళ్యాణ్ ఎంతటి నమ్మక ద్రోహు, దానికి చక్కటి ఉదాహరణ ఈ 43 మందిని తీసేయటం. అందరూ సైలెంట్గా ఉండరుగా. మన పసుపులేటి సందీప్ వచ్చి మాట్లాడారు, మన ఛానల్కి మార్నింగ్ ఇంటర్వ్యూ ఇచ్చినట్టు నేను కూడా ఉన్నాను ఆ ప్యానల్లో. సో అందరూ ఉండరు కదండి. అంటే మోసపోయాను అన్నవాడు ప్రతి ఒడు మాట్లాడతాడు. ఆ వ్యక్తి పూజ మానసిక రోగులకు తప్ప, నన్ను నమ్మక ద్రోహం చేశాడు, నన్ను మోసం చేశాడు అని. మీ ఆఫీసులో సిబ్బందే నిన్ను మోసగాడు అంటున్నారు, చెప్పకూడదు కానీ మాజీ భార్యలు కూడా నేను అదే అంటున్నారు. నువ్వు ప్రజలకి ఏం చేస్తావు పవన్ కళ్యాణ్? నీ ఆఫీసులో సిబ్బందిని సరిగ్గా చూసుకోలేవు, నీ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేవు. నువ్వు ప్రజలకు ఏదో సేవ చేస్తావంటే జనాలు ఎందుకు నమ్మాలి? ఏం చేసినా ప్రజల కోసమే అంటే ఎవరు నమ్మాలి? టీడీపీతో పొత్తు పెట్టుకునేది అమరావతిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి దోచుకోతల పెట్టిన 500,000 కోట్ల దోపిడీ కోసం మాత్రమే ఈ పొత్తు. ఇది రాసి పెట్టుకోండి. 500,000 కోట్ల దోపిడీ ఎలాగో మన ఛానల్లో చెప్పాం మనం ఆల్రెడీ. అది ఆయన స్టేట్మెంట్స్. ఇంకో మాట కూడా అన్నారు, అసలు జత కట్టకుండా పోటీ చేసిన పార్టీయే లేదు అని.
ఎందుకు లేదంటే వైఎస్ఆర్సీపీ వైసీపీ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే, బీఆర్ఎస్ అంటే నాకు తెలిసి కమ్యూనిస్టులతో పోతులు పెట్టుకున్నాం లాస్ట్ టైం, ఈసారి కూడా ఒక ఇప్పుడు. సో బీఆర్ఎస్ అంటే పక్క పెట్టవచ్చు, కానీ వైసీపీ ఉంది లే ఇది చేసలేదే. నీ సిద్ధాంతం ఏంటి అసలు ఫస్ట్? నీ సిద్ధాంతం ఏంటి? ప్రజల కోసమే అంటున్నావు కదా, రాష్ట్ర ప్రయోజనాలే కదా, ప్రజలంటే రాష్ట్ర ప్రయోజనాలే. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కల్పన జరగాలంటే ప్రత్యేక హోదా ఇస్తేనే ఉపాధి కల్పన సాధ్యం అని చెప్పి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఇస్తామంటే 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు కావాలి అని చెప్పి నమ్మబలికిన భారతీయ జనతా పార్టీ ఎన్నికల తర్వాత గుజరాతీ లెక్కలు చెప్పి మేము ఇవ్వడం కుదరదంటే, ఆ ప్రజలు ఏం చేశారు? భారతీయ జనతా పార్టీని ఈడ్చి తన్నారు, మెడబెట్టి బయటికి గెంటారు 2019 ఎన్నికల్లో. దాంట్లో ఆవేశం, ఆగ్రహం, ఆక్రోశం అన్నీ చూపించారు ప్రజలు. ఈ ప్రజల మనోభావాలు ఇవి. ప్రజల మనోభావాలకు నువ్వు గౌరవించావా? ప్రజలు భారతీయ జనతా పార్టీతో కోపంగా ఉన్నారు, వాళ్ళు మోసం చేశారంటే ఆ మోసగాడితో నువ్వు పొత్తు పెట్టుకొని ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నా అంటావేంటి? నువ్వు ఎందుకు పొత్తు పెట్టుకున్నావు భారతీయ జనతా పార్టీతో? మోడీ గారు 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించండి. మోడీ గారు 3 రాజధానుల ప్రకటన ఎందుకు రద్దు చేయించాలి? ఒకటే చోట అమరావతిలో రాజధానులు ఉంటే మేము, నేను చంద్రబాబు నాయుడు కలిసి దోచుకొత్తలబట్టిన 5 లక్షల కోట్ల దోపిడీకి అది న్యాయం జరుగుతుంది, లేకపోతే మా భూములన్నీ రేటు లేకుండా పడిపోతాయి, మేము నాశనం అయిపోతామని చెప్పి, అంటే మా దోపిడీకి అడ్డుకట్ట వేశాడు జగన్. వీళ్ళేమో 5 లక్షల కోట్ల దోపిడీ చేద్దాం అనుకున్నారు, జగన్ దానికి అడ్డుకున్నారు. కాబట్టి మోడీ దగ్గర పరిగెత్తి జగన్ని చెప్పించి అది క్యాన్సిల్ చేయించండి సార్, మీరు పొత్తు పెట్టుకుంటాను సార్, నేను ప్రజలందరూ తరిమేసిన పార్టీతో వెళ్ళి పొత్తు పెట్టుకున్నావు నువ్వు అమరావతిలో దోపిడీ కోసం. నీ అంత నయవంచకుడు, నీ అంత నమ్మక ద్రోహి, నీ అంత దగాకోరు, నీ అంత దుర్మార్గుడు ఈ భూప్రపంచంలో ఎవడు ఉండడు. నువ్వు చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్ర ఖజానాన్ని దోచుకునేందుకు మాత్రమే పొత్తు పెట్టుకున్నావు. ఎన్నికలు అయ్యే రోజు వరకు, ఈవీఎం బటన్ వచ్చే వరకు ఈ ఆధారాలతో నేను ప్రతి ఒక్క ఛానల్ ముందర, ప్రతి ఒక్క వేదిక నుంచి, అవసరమైతే 175 నియోజకవర్గాల్లో సభల్లో కూడా ఈ అంశం ప్రజలకు వివరిస్తాను నేను. కేవలం అమరావతిలో దోచుకు తలపెట్టిన 5 లక్షల కోట్ల దోపిడీ కోసమే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ పొత్తు పెట్టుకున్నారు. ప్రజల కోసం కాదు, కోసమే ఈ పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో అని మీరు అంటున్నారు. వేరాస్ ఇంకో మాట కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీలో, అంటే ఆ పార్టీకి ఫ్రంట్ రన్నర్ లాగా ఉండటానికి, లేదంటే జన సమీకరణలు వాళ్ళు ఏ మీటింగ్ చేసినా సరే కావడానికి ఒక క్రౌడ్ పుల్లింగ్ ఫోర్స్ కావాలి, అందుకని పవన్ కళ్యాణ్ చేర తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటారు. అవును, చేర తీసుకున్నందుకు ఏదో ఇస్తారు కదా. ఇప్పుడు మీరు వచ్చి ఎవరికో పని చెప్పారు, బార్టర్ సిస్టమా? కాదండి, కూలి పని చేసిన పిలుచుకున్నారు, వాళ్ళకి ఇవ్వాలిగా, రోజు కూలియో, నెల కూలియో, జీతమో, వాటానో, దానికి ఏదో ఒక పేరు ఉంటుందిగా, ఆ పేరు ఇవ్వాలిగా. ప్యాకేజీ అంటే మళ్ళీ కోపం. నువ్వు 10 సంవత్సరాలు పార్టీ పెట్టి నీ పార్టీలో బలమైన నాయకులు ఉండనివ్వవు. 2018 నుంచి 2019 వరకు ఏం చేసావు? కాపులందరినీ మ్యాగ్నెట్ పెట్టి లాగినట్టు లాగావు. ఎందుకని? ప్రజలందరూ ఇది కాపుల పార్టీ అనుకోవాలి, కాపులందరూ జనసేనకు ఓటు వేయాలి. 25% ఓటు బ్యాంక్ వస్తే, జగన్మోహన్ రెడ్డి దగ్గర 30% ఓటు బ్యాంక్ ఉంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఇది కదా నువ్వు వేసిన కుట్ర. వాళ్ళందరినీ ఆహ్వానించావు, ఎన్నికలైపోయినా ఎందుకు పంపించేశావు? ఇవాళ పొద్దున చెప్పాడు పసులు పెట్టి సందీప్రాయాలు, వాళ్ళ ఫోన్లు ఆన్సర్ చేయబాకండి, వాళ్ళు వస్తే వాళ్ళ చైర్లు, ఖాళీ కుర్చీలు కనపడ ఉంచకూడదు, వాళ్ళు కూర్చోడానికి కుర్చీ ఉండకూడదు. రాపాక వరప్రసాద్ వస్తే ఎవరైనా సరే ఖాళీ కుర్చీ ఉండకూడదు, స్టాఫ్ అందరూ కూర్చుని ఉంటారు, అన్నీ కుర్చీలు ఉంటాయి, ఎక్స్ట్రా కుర్చీ ఉండదు. చూస్తాడు ఎవడు కూడా లేచి నిలబడి సీట్ ఇవ్వడు. ఉంటారా ఎవరన్నా పార్టీలో? అవమానం చేసి పంపించారు. ఫోన్లు చేస్తారు, ఫోన్లు ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఎత్తద్దు, ఫోన్ ఎంతొద్దు, ఆన్సర్ చేయబాకండి ఫోన్లు, ఫోన్లు ఆన్సర్ చేయరు. ఫోన్ ఆన్సర్ చేయట్లేదు, ఆఫీస్కి వస్తారు, ఆఫీస్కి వస్తే కుర్చీ ఉండదు, మంచి నీళ్ళు అడిగేవాళ్ళు ఉండరు, అరగంట నిలబడి వెళ్ళిపోతారు, రాజీనామా చేస్తారు. ఓట్లు చీల్చడం కోసం కాపులను చేర్చుకుని ఎన్నికలైపోయిన తర్వాత వాళ్ళు ఉండకుండా చేసి పంపించేశావు. ఇది నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు అర్థం చేసుకోలేని మూర్ఖులు కాదు ప్రజలు. ఇది ప్రజలకి వివరిస్తాను నేను. రైట్, చింత రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.